ఇతర కులస్తులు నాయీ బ్రాహ్మణం ఉత్తి చేస్తూ తమ పట్టకొడుతున్నారని వరంగల్ నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి పోచమ్మ జంక్షన్ లో నిరసన తెలిపారు. నగరంలో కొన్ని సంవత్సరాల నుంచి కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో వేరే కులానికి చెందిన కొందరు వ్యక్తులు అత్యధిక హాంగులతో సెలవు ఏర్పాటు చేసి తమ జీవనోపాధి దెబ్బతీస్తున్నారని వరంగల్ జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు రవి ఆరోపించారు. దేశపేట రోడ్ వర్తక సంఘం నుంచి మేము వచ్చేసాము. అన్ని ఏరియా నుంచి నాయి బ్రాహ్మణ సేవా సంఘం నుంచి వచ్చేసాము. ఇతర కులస్తులు మా దాంట్లో జోక్యం చేసుకోకూడదు. ఏంతో ప్రొఫెషనల్ అయినా కానీ ఇప్పుడు కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి. దానికి వ్యతిరేకంగానే కొన్ని వెళ్ళిపోయినాయి. అయినప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని బాధ పెట్టుకుంటూ వాళ్ళు పెడతా ఉన్నారు. మాకు అసలే కరోనా ఫండమెంటల్ ఇష్యూ వల్లనే మాకు జీవనోపాధి లేకుండా పోయింది. ఇక కొన్ని ఇటువంటి వస్తా ఉంటా కూడా ఇంకా మేము రోడ్డు మీద పడే పరిస్థితులు ఉన్నందున దయచేసి మమ్మల్ని గమనించి మా తాతల ముత్తాతల నుంచి వస్తున్న కులవృత్తులు సావుకు కానీ బతుకు కానీ పుట్టుక దారి ఏదైనా మాదే. దీంతోనే మేము వస్తున్నాం. మమ్మల్ని గమనించి మీరు సెట్ బ్యాక్ కావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడనే ఇది షాప్ ఓపెనింగ్ అవుతున్నది. ఇది మూడవదో నాలుగవదో ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు. ఆ కులస్తులకు చెప్తా ఉన్నాం, ఖబర్దార్ బిడ్డ, ఇంకొక అధిపేత మాత్రం ఎంతకైనా మేము తెగించి ప్రాణాలు అర్పించైనా దాన్ని వెనుకాడేది లేదు. దయచేసి సామరస్యంగా పెద్దవాళ్ళు చెప్పినట్టు మేము విని సెట్ బ్యాక్ మౌనంగానే చేస్తూ ఉన్నాం. దానికే నిదర్శనంగా మీరు ఆలోచించి సెట్ బ్యాక్ కావాలని ముగించు.